అధికార ప్రతినిధి సలీం గారిని కూడా జిల్లా యువజన భాగం అధ్యక్షుడు రూప్మణి యాదవ్ గారిని వేదిక ఆహ్వానిస్తూ ఉన్నా. ఇంకా ఇతరత్ర మైనార్టీ నాయకులు ఎవరు వచ్చి ఉన్నా పైగా ఎవరికి వచ్చి ఉన్నా నెల్లూరుకే గర్వ కారణమైన ఈ దర్గా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి, మతాలకు అతీతంగా లక్షలాదిగా ప్రజలు మన నెల్లూరుకే గర్వ కారణమైన ఈ బాల షహీద్ దర్గా ఉత్సవం వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది మత సామరస్యానికి ప్రతీకగా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి దర్గాన్ని దర్శించుకొని రొట్టెలు ఉదరే ఏదైనా పండుగ ఈ భారతదేశంలోనే ఉంది అంటే అది రొట్టెల పండుగ అని చెప్పే దాంట్లో, ఎందుకంటే ఇన్ని లక్షల మంది అందరూ కలిసి ఇక్కడ ముస్లిమా హిందువా ఇంకొకరా అని చూడకుండా అందరూ ఇక్కడికి వచ్చి ఏదైతే వాళ్ళ కోరికల్ని మొక్కు తీర్చుకుంటారో అంత పెద్ద పండుగ. ఇందాక విజయన చెప్పినట్టు అంచెలంచెలుగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగని ప్రతి సంవత్సరం కూడా దాన్ని ఇంకా బాగా చేస్తూ బాగా చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం పెద్దదిగానే అవుతా ఉంది. దాదాపు ఈ సంవత్సరం కూడా కొన్ని లక్షల మంది ఈ ప్రాంతానికి వస్తారు. దాదాపు రోజులు కూడా గతంలో 2-3 రోజులు నుండి డ్రై రోజులు కూడా చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి పండుగ రొట్టెల పండుగ ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్రతి పనిలోనూ కూడా ఒక పారదర్శకత ఉండాలా, ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలా. ఎక్కడా కూడా ముఖ్యంగా దేవుళ్ళ పండుగలు, దర్గా పండుగలు కానీ లేకపోతే గుడికి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా ఎక్కడా కూడా అవినీతి అనేది జరగకూడదు. ప్రతి రూపాయి కూడా ఖర్చు పెట్టే మనం ప్రతి రూపాయి కూడా ఆ భగవంతుడి డబ్బుతో సమానం కాబట్టి ఎక్కడా కూడా జరగకూడదు అనే ఒక దీంతో ఈ సంవత్సరం ఏదో ఎన్ని ఏదో పండుగ వస్తుంది, ఒక 10 రోజులు టైం లేదు కాబట్టి మనకి తెలుసు పండుగ ఇంకో 2 నెలల్లో 3 నెలల్లో ఉందని తెలిసినప్పటికీ హడావిడిగా ఏదో పనులు చేసి పెట్టుకొని ఒక నామినేషన్ పద్ధతులు, ఎందుకంటే ఆ దాంట్లో మనం ఎవరు కూడా విమర్శించేదానికి హక్కు ఉండదు, స్థాయి ఉండదు కాబట్టి, ఎందుకంటే అది పండుగ కాబట్టి ఆ క్రమంలో జరిగిన అవుతవుకలు కూడా ఉండకూడదు అని నెల రోజుల క్రితమే అధికారులతో మాట్లాడి అందరం కూడా ప్రతిదీ కూడా అది 5 లక్షల 10 లక్షల చిన్న పని అనేది కాకుండా ట్రాన్స్పరెన్సీగా, ఎందుకంటే భగవంతుని సేవ చేసుకొని తక్కువ చేయాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు అందరూ కూడా ముందుకు వచ్చి పనిచేసి 1 రూపాయి తగ్గించుకుని 1 రూపాయి ఎక్కువ దగ్గర మనం మంచి కార్యక్రమానికి పెట్టే అవకాశం ఉంటుందని చెప్పి హడావిడి లేకుండా పండుగ అంటే రోజు వచ్చుకొని రచ్చ చేసుకోను ఈ కార్యక్రమం హడావిడి అనేది కాకుండా ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క పనిని కూడా అధికారులు వాళ్ళు ప్రశాంతంగా చేసుకునే విధంగా ఉండాలి అని ఈసారి అందరూ కూడా నిర్ణయించుకొని ప్రతిది కూడా ఒక ట్రాన్స్పరెంట్ టెండర్ విధానంలో పోవడం జరిగింది. అదే కాకుండా కొంతమంది అందరూ పెద్దలు కూడా చెప్పారు, అందరికీ ఒక పెద్ద కమిటీ వేస్తే అందరికీ అవకాశాలు వచ్చే పని ఉంటుంది. కానీ నిజమే, ప్రతి ఒక్కరికి కూడా కమిటీలు అవకాశం తీసుకోవచ్చు, కానీ ఒక పండుగ సందర్భంగా ఒక 20-25 మందిని కుదించి ఒక మంచి కమిటీ వేస్తే కనీసం ఆ కమిటీలో వేసినందుకు ఒక గౌరవం గుర్తింపు ఉంటుంది వాళ్ళకి. ఒక 100 మందిని వేసామంటే అందరూ కమిటీ సభ్యులు కనీసం మనం వాళ్ళకి గౌరవం అనేది ఉండకూడదు, దానికి ఒక క్రెడిబిలిటీ ఉండాలా, ఒక మంచి వాల్యూ ఉండాలా, ఆ కమిటీకి ఇది ఉండాలని చెప్పి ఈసారి కొంచెం కుదించి కొంచెం జాగ్రత్తగా చూసి వేసాం తప్ప ఇంకొకటి లేదు. ఏ సంవత్సరం కలగిన వాళ్ళకి ఖచ్చితంగా మనకి ఇంకా నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి అవకాశాలు కలుగుతాయి. ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో పాల్పంచుకునే అవకాశం ఉంటుంది. అలాగే దర్గా అభివృద్ధికి హడావిడిగా కొన్ని పనులు అప్పటికప్పటికి ఇది విమర్శ కాకపోయినా జరిగి కొన్ని పెండింగ్లో పడి
దానికి ఒక బిల్లుకి శాంక్టిటీ లేకుండా, దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేకుండా జరగండి. అలా కాకుండా మొత్తం కూడా దర్గాని కూడా ఈ పండుగ అయిపోయిన తర్వాత ఏ పనులు మనం చేస్తే దర్గాకి ఉపయోగంగా ఉండాలో, అది ఇంప మనోభావాలు దెబ్బతినకుండా ఉండే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా పూర్తిగా కూడా ఈ దర్గాకి సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తామని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఎంతోమంది ఎన్నెన్నో మాటలు మాట్లాడారు కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్క మతాన్ని కానీ కులాన్ని కానీ గౌరవించే దాంట్లో ఈరోజు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలుగా విమర్శలు ఏదో దూరం చేయాలని ఎన్ని రకాలుగా పనున్నా కూడా ఈరోజు ప్రతి ఒక్క మతాన్ని మనోభావాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి ఇప్పటిదాకా చూస్తే ఖచ్చితంగా చెప్పడం గర్వపడతా ఉన్నాను, అది ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పే దాంట్లో అతిశక్తి లేదని చెప్పారు చేస్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూస్తే గతంలో ఎన్నికలకు 4 నెలల ముందు ఒక మంత్రి పదవి ఇచ్చారు తప్ప కనీసం మంత్రి పదవి ఇచ్చిన అవకాశం లేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంత్రి పదవి అది కాకుండా ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ఇచ్చిన ఘనత అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెబుతుందని చెప్పాలని చేస్తాను. అదే కాకుండా వచ్చిన ఎమ్మెల్సీలు 3 ఎమ్మెల్సీలు వస్తే రంజాన్ పండుగ నాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈసారి వచ్చిన ఎమ్మెల్సీల్లో మొట్టమొదటి ఎమ్మెల్సీ ఒక ముస్లింకి సోదరికి ఇస్తాను అని చెప్పడం జరిగింది. అలా విధంగా మొన్న వచ్చిన 3 ఎమ్మెల్సీల్లో ఇందుపూర్లో ఇక్బాల్ అన్నగారు ఓడిపోయినప్పటికీ ఏదైతే అప్పుడు విజయవాడలో పార్లమెంట్ సభ్యులుగా ఉండి వెంటనే ఇందుపూర్ నుంచి పోటీ చేసినప్పటికీ ఓడిపోయినప్పటికీ కూడా అన్నని గుర్తించి తన పడ్డ కష్టానికి పార్టీ కోసం పడ్డ త్యాగానికి కష్టాన్ని గుర్తించి ఆయన చెప్పిన మాట ప్రకారం మొట్టమొదటి ఎమ్మెల్సీ ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అండగానే ఉంటారు. ఈరోజు మీరు మన ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు జగన్మోహన్ రెడ్డి గారికి వన్ సైడ్ గా అండగా ఉన్న ఇది ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం. ఎన్నికల ముందు ఒక మాట మాట్లాడతారు, ఎన్నికల తర్వాత ఒక ప్రచారం చేస్తారు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి అండగట్టారు, ఇప్పుడు ఎన్నికల తర్వాత ఇంకో రకంగా అండగడుతున్నారు. అంటే ఏదో విధంగా కానీ ఒక్క మాట కానీ ఇది కానీ తన చేతలతో పనిచేసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్క మాట కూడా ఎన్ని రకాలుగా చేసినా తాను పని తను చేసుకునే క్రమంలో మన ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. మీ అందరు ఆశస్సులు దీవెనలో జగన్ అనే ఉండాలి. ఖచ్చితంగా ఇంకా మెరుగైన కార్యక్రమాలు కూడా చేసుకుంటాం. ఈరోజు సంతోషం, ఈరోజు రజాక్ భాయ్ని చైర్మన్గా చేసి అలాగే ఇంకొక 24 మంది సభ్యుల్ని కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం, ఈరోజు అందరికీ కూడా ఇంకా చెప్పినట్టుగా ఈ కార్యక్రమాన్ని అందరం కలిసి జయప్రదం చేసుకుందాం. ఎక్కడా ఇబ్బంది లేకుండా ఎక్కడా కూడా ఒక కార్యక్రమం అంటే ఏ విధంగా జరుగుతుందో మనందరం కూడా చూసాం. ప్రతి కార్యక్రమానికి డబ్బులతోనే లెక్కలేసుకునే కార్యక్రమం, పెట్టే ప్రతి రూపాయి కూడా ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా క్యాలిక్యులేటెడ్ కానీ ఇబ్బంది లేకుండా అది దోపిడీకి గురి కాకుండా ప్రతి రూపాయిని కూడా కాపాడుతాం. ఈరోజు కార్పొరేషన్లో కూడా మీరు చూస్తే చాలా సంతోషం, ఈరోజు అధికార యంత్రాంగాన్ని కూడా ఒక మంచి అధికార యంత్రాంగాన్ని కూడా తీసుకురావడం జరిగింది. కమిషనర్ గారు కానీ ఎస్సీ గారు కానీ అందరినీ కూడా అధికారులను కూడా అందరినీ కూడా ఇది చేయడం జరిగింది. తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా తొందరలోనే అన్నీ కూడా నెల్లూరు నగరాటోదయంలో ఉంటే మనతో మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, చేస్తాం. ఎవరిని కూడా ఒక్కరిని కూడా మర్చిపోయే ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం. నేనేదో మంత్రి అయిపోయాను, శ్రీధరన్న మళ్ళీ అధికారులు ఎమ్మెల్యే అయిపోయాం, మర్చిపోయేది మా దగ్గర ఏది ఉండదు. అందరినీ కూడా గుర్తుపెట్టుకొని కానీ టైం అనేది కొద్ది కొన్ని నెలలు అటు ఇటు నిదానంగానే అవుతుంది, కొద్దిగా అన్నీ కూడా కరెక్ట్ చేసే పనులు ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. పీఠాధిపతులు అయిన శ్రీ ఖ్వాజా సయీద్ షా అరీఫుల్లా హుస్సేనీ గారు కూడా వస్తారు. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ఆశీస్సులు తప్పకుండా అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
బాలాసాహి దర్గా బాలాసాహి దర్గా కమిటీ చైర్మన్ గా ప్రమాణం చేస్తున్నాను బాధ్యతలు చేపడుతున్నాను నాకు అప్పచెప్పిన ప్రతి పనిని చిత్తశుద్ధితో నిజాయితీతో అంకితభావంతో పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.